आत्मस्वरूप पवित्र महापर्व दिनमु शिवरात्रि दिव्यात्म स्वरूपो। शिवरात्रि का ये पर्व अत्यंत ही पवित्र है। सूर्युडु कुंभ राशि लो निन्नप्पुडु कृष्ण चतुर्दशि प्रारंभम कावटमु अर्धरात्रि समयमनके शिवरात्रि अनी ఒక ప్రతీతి। जब सूरज कुंभ राशि में हो और कृष्ण चतुर्थी की आधी रात हो तो उसे शिवरात्रि कहना एक परंपरा है। మనము అనేక రాత్రులు గడుపుతున్నాము కానీ అవి సామాన్య రాత్రులు। ఈనాటి రాత్రి శివరాత్రి। సామాన్య రాత్రులకు శివరాత్రులకు చాలా వ్యత్యాసం। हम अनेक रातें बिताते हैं परंतु वे साधारण सी रातें हैं। आज की रात शिवरात्रि है। साधारण सी रात और शिवरात्रि में बहुत अंतर है। शिवरात्रि అనగా మంగళమైనటువంటి రాత్రి, పవిత్రమైనటువంటి రాత్రి, దివ్యమైనటువంటి రాత్రి, తేజోవంతమైనటువంటి రాత్రి। शिवरात्रि का तात्पर्य मंगलमय रात से है, पवित्र रात्रि है, दिव्य रात्रि है, तेजोमय रात्रि है। ఈ కుంభ రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు కృష్ణ చతుర్దశి చేరటమనేటువంటిది ఇది సాధారణంగా చేరేటువంటి ఒక ఇది కాదు। కృష్ణ చతుర్థి కే దిన్ సూర్య కా కుంభ రాశి మే ప్రవేశ్ కర్నా కోయి సామాన్య బాత్ నహీ హై। మన మనస్సునకు చంద్రునకు ఒక విధమైనటువంటి బింబ ప్రతిబింబముల యొక్క సంబంధం కలిగి ఉంటున్నది। హమారే మన్ ఔర్ చంద్రమా మే బింబ ఔర్ ప్రతిబింబ కే జైసా సంబంధ విద్యమాన్ హై। కనుక ఈనాటు చంద్రుడు తనలోను ఉన్నటువంటి 16 కళలు కూడాను లయమునర్చుకొని ఒక్క కళతో మాత్రమే తాను ప్రకాశిస్తూ ఉంటాడు। ఆ చంద్రమా అప్ని 16 కళలను కో స్వయం మే విలీన్ కర్ ఏకమాత్ర కళా కే సాత్ ప్రకాశమాన్ రహతా హై। కనుకనే ప్రతిబింబమైనటువంటి యొక్క చంద్రుడు 16 కళలతో భగవంతుని యందు లయమైనటువంటి చేత మన మనసు యొక్క తత్వం కూడాను 16 కళల చేత లయమై ఉండాలి। అత చంద్రమా జో ప్రతిబింబ హై जो अपनी 16 कलाओं के साथ ईश्वर में विलीन रहता है, उसी तरह हमारे मन को भी 16 कलाओं के साथ ईश्वर में विलीन रहना चाहिए। कनुका इत्ति मनस्थिति लभिंचटमनेटुवंटिदि संवत्सरमुलकु ओक्क पर्यायं मात्रमे मनकु लभिस्तु उंडाली। ऐसी मानसिकता हमें वर्ष में एक ही बार प्राप्त होती है। मानवुनिकि मूडु रकमैनटुवंटि स्थिति गलदु। मानव के लिए तीन प्रकार की स्थितियां हैं। ओकटि अनेकाग्रत, रेंडवदि एकाग्रत, मूडवदि शून्य अवस्था। पहला अनेकाग्रता है, दूसरा एकाग्रता है और तीसरा शून्य अवस्था है। కానీ ఈనాడు లోకములో చక్కగా విచారణ చేసిన అనేకాగ్రత శూన్యావస్థలో ఉండినటువంటి వారు 99% గా మనకు కనిపిస్తున్నారు। अच्छी तरह से विचारने पर ज्ञात होता है कि आज संसार में अनेकाग्रता और शून्य अवस्था मानसिकता वाले ही 99% है। కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఏకాగ్రతనొచ్చేటువంటి దానికి తగినటువంటి ఒక సమయము ఈనాటి పవిత్రమైనటువంటి పర్వదినము। परंतु आज का दिन ऐसा पवित्र है जबकि हम एकाग्रता को प्राप्त कर सकते हैं। ఈనాడు మనము భజన చేయటము లేక ఏదో కొన్ని రకమైనటువంటి ఒక భగవత్ సంబంధమైనటువంటి కాలక్షేపము జరపటము మనం చేస్తూ వస్తుంటాం। భారతీయుల యొక్క సంస్కృతి, భారతీయ సంస్కృతి కే అనురూప్ ఆజ్ హమ్ భజన్ అథవా అన్య ఆధ్యాత్మిక సాధనా కార్యో మే భాగ్ లేతే హై। మనం భజన చేయటం కాని ధ్యానం చేయటం కాని లేక పూజ చేయటం కాని ఇవన్నీ ఎవరి నిమిత్తమై చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం చక్కగా విచారించాలి। హమే అచ్చీ తరహ సే విచార్ కర్నా చాహియే కి హమ్ కిస్కే నిమిత్త భజన్ కర్ రహే హై, ధ్యాన్ కర్ రహే హై ఔర్ పూజా కర్ రహే హై। ఇది దైవం కోసమా లేక మన కోసమా? క్యా యే సబ్ ఈశ్వర్ కే లియే హై యా హమారే లియే హై? అనేక మంది అధికారులు, శ్రీమంతుల దగ్గర అనేక మంది కొంత పరివారాలు ఉండి వారిని అనేక రకములుగా స్తుతి చేస్తూ ఉంటారు। ఈ స్తుతి వల్ల అధికారి కాని శ్రీమంతుడు కాని ఉప్పొంగిపోయి ఆ యొక్క పరివారానికి అనేక రకమైనటువంటి సహాయములు కాని కొన్ని రకమైనటువంటి యొక్క ఉపకారములు కాని చేయడానికి పూనుకుంటుంటారు। అనేక అధికారియో ఔర్ ధనవానో కే పాస్ కై నౌకర్ హోతే హై జో అప్నే మాలిక్ కి స్తుతి కర్తే రహతే హై జిస్సే వే మాలిక్ ఫూలే నా సమా కర్ ఉన్ నౌకరో కి కై ప్రకార్ సే మదద్ కర్తే హై అథవా కోయి ఉపకార్ కర్తే హై ఉన్ పర్। కనుక శ్రీమంతుల వలే లేక అధికారుల వలే తమను వర్ణించినటువంటి వారిని కేవలం వారికి తోడ్పట్టము
వారికి తగినటువంటి సహాయం అనొచ్చటము ఇది లోకవాటకంగా ఉంటుంటారు. అధికారియో ఆర్ ధన్వానో కి భాంతి ప్రశంసా కర్నే వాలే కి మదద్ కర్నా ఏక్ లోక్ వ్యవహార్ హై. కానీ భగవంతుడు కూడాను ఆ రీతిగానే మనకు తనను వర్ణించటం చేత తన యొక్క గుణగణములను కీర్తించటం చేత మనకి ఏదైనా ఉపకారం చేస్తాడనేటువంటి ఉద్దేశంతో మనం భజించుతున్నామా? ఈశ్వర్ భీ అప్ని ప్రశంసా కే కారణ్ और गुणगान करने के कारण हमारा उपकार करेगा, क्या हम इस भावना के साथ भजन कर रहे हैं? कादु कादु, अतनु सकलेश्वर संपन्नुडु ईश्वरुडु, अट्टि ईश्वरत्वान्नि मनम स्मरिंचडं चेत अट्टि गुणगणमुनु कूडानु मन योक्क हृदयमनंदु संस्करिंपबडुकुने निमित्तमै मनम भगवंतुनि प्रार्थिंचडानिकि पूनुकुंटुन्नाम. नहीं नहीं, ईश्वर सकल ऐश्वर्य स्वरूप है, वैसी दिव्यता के स्मरण से वैसे गुण हमारे हृदय में भी प्रतिष्ठित हों, इस विचार से हम ईश्वर का स्मरण कर रहे हैं. मनम एट्टी तलंपुलु मनम तलंतुमो एट्टी भावमुलु मनम स्मरिंचुतुमो मन हृदयम पैन अट्टी भावमुले अट्टी तलंपुले मुद्रिंपबडुतू उंटाई. हम जिस प्रकार के विचार करते हैं, जिस प्रकार की भावनाओं का स्मरण करते हैं, वैसी ही भावनाओं और वैसे ही विचारों का प्रभाव हमारे हृदय पर अंकित हो जाता है. इसी प्रकार जब हम निरंतर बुरे चिंतन में, बुरे विचारों में और बुरी भावनाओं में पड़े रहते हैं तो हमारा हृदय भी दूषित होकर मलिनता के रूप में रूपांतरित हो जाता है. निरंतर दूसरों की बुराई का चिंतन करते रहने पर उन बुरे गुणों को हम में प्रवेश करने का अवसर अधिक प्राप्त हो जाता है. इसी प्रकार दूसरों की अच्छाई का स्मरण करते रहने पर उन पवित्र गुणों का हमारे हृदय में प्रवेश करने का अधिक अवसर होता है. इसीलिए आज ईश्वर के पवित्र गुणों का स्मरण करने के कारण उन गुणों का हम में प्रवेश करने और उस पवित्र अनुग्रह के पात्र होने तथा वैसी दिव्यता पूर्ण तेजस्विता को प्राप्त करने के अवसर अधिक होंगे. इसके लिए एक अच्छा सा उदाहरण, किसी का फोटो लेने के लिए हम फ्लैश डालते हैं, लेकिन उस फ्लैश के डालते ही उसकी प्रतिक्रिया हमारी आंखों पर भी पड़ती है. एक और छोटा सा उदाहरण, रास्ते से कूड़ा ले जा रहे नगर पालिका के किसी ट्रक के गुजरने पर हवा के झोंकों के कारण उस बदबू को हमारी नाक तक पहुंचने का अवसर प्राप्त होता है. वेद और उपनिषद भी ब्रह्मविद ब्रह्मैव भवति के आधार पर यही कहते हैं कि हम जिसका चिंतन करते हैं, जिसका स्मरण करते हैं और जिसके बारे में विचारते हैं उन्हीं से संबंधित भावनाएं हमारे हृदय पर अंकित हो जाती हैं. मुंह में नमक डालकर हम चाहे कितना ही मीठा पदार्थ क्यों न खाएं, कितना ही मीठा पानी क्यों न पिए, परंतु वो नमकीन ही लगेगा, मीठा नहीं लगेगा. इसी तरह मिश्री को जीभ के नीचे रख के हम क्यों न कितना ही चाट खाएं, भजिए पकौड़े इत्यादि ही क्यों न खाएं, परंतु हमें मीठेपन का स्वाद प्राप्त होगा ही होगा. कनुका मन यंदु मंची भावमुन उंडटं चेता
మనం అందుకునేటువంటి అన్ని కూడాను ఆ మంచి భావంతో సమన్వయమైపోతుంటాయి. అత హమ్మే అచ్చి భావనాఓకి హోనే పర్ हम जो भी स्वीकारते हैं वे सब उस अच्छाई के साथ सम्मिलित हो जाते हैं. हम में बुरी भावनाओं के कारण हमारे द्वारा अच्छाई को स्वीकार करने पर भी वो बुराई के रूप में ही हम में प्रविष्ट हो रही हैं. यहाँ रुद्र से क्या तात्पर्य है? पांच कर्मेंद्रियां और पांच ज्ञानेंद्रियां जुड़कर 10 हुई. इनके साथ मन के जुड़ने से 11 हुए. यही एकादश रुद्र हैं. ये एकादश रुद्र बुद्धि को प्रभावित कर उसे सांसारिक विषय वासनाओं में उलझाकर व्यक्ति को कैद कर देते हैं. इन 10 इंद्रियों का अधिकारी मन के होने के कारण वो अनियंत्रित होकर बुद्धि को भी बुरे मार्ग पर अग्रसर कराने का काम करता है. इंद्रियों के माध्यम से इस मन और बुद्धि को नियंत्रित न कर पाने के कारण वे उच्छृंखल होकर सांसारिक विषय वासनाओं में पड़ते जा रहे हैं, जिसके कारण इस पवित्र जीवन में अनेक कष्टों और प्रतिकूल परिस्थितियों को झेलना पड़ रहा है. इंद्रियों के साथ मन के जुड़ने के कारण ये एकादश रुद्र तत्व को प्राप्त कर रहे हैं, परंतु मन की अधिपति आत्मा होने के कारण शिवरात्रि के दिन वो द्वादशादित्य रूप को धारण कर रहा है. यहाँ आत्मा का आदित्य के स्थान को ग्रहण करने के कारण, आत्मा के द्वारा मन और बुद्धि नियंत्रित किए जाने के कारण वे अपनी स्वतंत्रता को खोकर स्वाधीन बने रहते हैं. ये पवित्र शिवरात्रि हमें इस द्वादशादित्य के तत्व से अवगत होने में सहायक सिद्ध होती है. इस शिवरात्रि के समय किसी भी छोटे से पवित्र कार्य के करने, किसी पवित्र विचार के करने और किसी भी छोटे से नाम का स्मरण तक करने से इनका अत्यंत उत्कृष्ट होने का पूरा अवसर है. इसका कारण आत्मा की किरणों का बुद्धि पर प्रसारित होने, बुद्धि की किरणों का मन पर प्रसारित होने और मन का इंद्रियों में प्रविष्ट होने के कारण ये इंद्रियां स्तंभित हो जाती हैं. अतः आज के दिन आत्मा की किरणों का प्रसार सीधे हमारे हृदय, बुद्धि और मन पर प्रसारित होने का पूरा अवसर है. शिवरात्रि मंगलकरमैनटुवंटि रात्रि.
ఇంక పైన ఎలాంటి అమంగళాలు కూడాను మన హృదయంలో చేరకుండా ఈ మంగళకరమైనటువంటి దినాన్ని మీరు స్మరించుకుంటూ మంగళమూర్తిని మీరు చేరడానికి పూనుకోండి. నేటి నుంచి ఏదో తెలుసో తెలియకునో చేసినటువంటి తప్పులను అంతటి కూడా క్షమించాను, ఇంకా ఆనందంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాను కనుక నేటి నుంచైనా మీ హృదయాలు పవిత్రం గావించుకోండి. ఈ అత్యంత పవిత్ర శివరాత్రి హై, మంగళమయ రాత్రి హై, అత सावधान रहें कि किसी भी प्रकार के अमंगल विचार आप में प्रविष्ट न हो। मंगलमय स्मरण करते हुए मंगल मूर्ति में विलीन होने के प्रयत्न करो। जाने अनजाने में तुमने जो भी भूलें की हैं उन सबको मैंने क्षमा कर दिया है, सबको सानंद अनुग्रह प्रदान करूंगा, अतः आज से ही अपने हृदयों को पवित्र करो। తేయిలగిరి శరవు మామహేశ్వర కాశి విశేశ్వర సదా శివా 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 తేయిలగిరి